నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగిని ఒంటరి స్త్రీ పిల్లలపై నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోగిని వ్యవస్థ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ మాట్లాడుతూ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైలరింగ్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి వివిధ కోర్సులలో నైపుణ్యం పొందుతున్న పిల్లలు లాక్డౌన్ వల్ల వారి సొంత ప్రాంతాలకు వెళ్లగా ఇక్కడ ఇబ్బంది పడకుండా గత 11 నెలలుగా ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు విజయ్, ప్రవీణ్, లబ్ధిదారులు నరసమ్మ, రేణుక, భవాని పలువురు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు అంటే ఒకేషనల్ ట్రైనింగ్ పిల్లలు మా దగ్గర కంప్యూటర్ ఉంది, బ్యూటీషియన్ ఉంది, టైలరింగ్ ఉంది. ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఒక 100 మంది అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు లాక్డౌన్ పడడం వల్ల ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకు మరి తిండికి కష్టం అవుతుంది కాబట్టి పని లేదు. వాళ్ళ పేరెంట్స్కి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక నెలలో 300 మందికి మేము పంపిణీ చేయడం జరుగుతుంది మే నెల నుంచి. అంటే మా సంస్థ ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్న జోగినీల కానీ ఒంటరి మహిళల పిల్లలకి కానీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళకు హెల్ప్ కోసమని 10 మండలాలు అంటే ఇప్పటిదాకా 20 మండలాల్లో 250 గ్రామాలలో మేము నిత్యావసర సరుకులు కొంతమందిని గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇప్పటి వరకు ప్రతి నెల 600 మందికి ఇట్లా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మరి వచ్చే నెల వరకు కూడా అనుకుంటున్నాము. అట్లా ఈ ఇబ్బందులను గుర్తించి లాక్డౌన్ సందర్భంగా ఎక్కడ ఇబ్బందులు పేరెంట్స్కి పని దొరకక డ్రాప్అవుట్ అవుతున్నారు, పిల్లలు ఆన్లైన్ క్లాసులకు వెళ్లకుండా ఉంటున్నారు, కొంత హెల్ప్ అవుతుందని చెప్పి COVID-19 సందర్భంగా కూడా దాన్ని గుర్తించుకొని పిల్లలకి హెల్ప్ చేయడం జరుగుతుంది. జోగినీలకు, మరి ఒంటరి మహిళల పిల్లలకు, ప్లస్ ఎవరైతే డ్రాప్అవుట్ అయినారో వాళ్ళకి అందరికీ మా ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ నుంచి ఒక 6 నెలల నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ధన్వాడ గ్రామంలో కూడా, ధన్వాడ మండలంలో కూడా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో నేర్చుకొచ్చిన వాళ్ళని కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది, మీడియాలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ జరుగుతుంది. ప్రవీణ్ సార్, విజయ్ సార్, మా టీం, ఓఎంఐ టీం అందరూ కూడా